ఇక్కడ అల్లాడిపోతున్నాము. జగన్ చేసిన పని ఏంటి? గెలిపించామనా? జగన్ గెలిపించామనేనా కదా. ఆ ఇసుకలు లేవు, పనులు లేవు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడ కూర్చొని సత్తున్నాము. ఆయన చేసేది ఏంటి? ఇంకంతే, ఇంకేం లేదు. ఆయన పరిపాలంటే ఆయన దేశాలు తిరుగుతాడు, మేమంటే ఇక్కడ దేశాలు తిరుగుతాను అంతేనా? కూడు నీళ్ళు లేకుండా ఇక్కడ సత్తున్నాం మేము. మీరు వెళ్ళారు జగన్ చెప్పండి అంతేనా? గెలిపించామని ఒకటేనా? గెలిపించాము పని, గెలిపిస్తే ఇదేంటిది? ఇసుక లేకుండా చేస్తాడు ఆయన, పనులు లేకుండా చేస్తాడా మాకు చెప్పు. వెళ్ళి చెప్పండి. జగన్ పరిపాలన బాగానే ఉంది, అయితే మా సమస్యలు ఈ బెంచర్కిలో సమస్య ఉంది. ఈ ఎలక్షన్ ఆయన కానిచి మొదలుపెట్టి కానిచి ఇసుక ఆపేశారు, ఇప్పుడు దాకా తెరవాలా? ఇప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారు, పనిబాటు లేకుండా బెంచ్ సెంటర్లో అల్లాడిపోతున్నారు. ఇది దీన్ని పరిష్కరిస్తారని జగన్ గారికి మరీ మరీ చెప్పుకోరుతుంది. జగన్ గారి పరిపాలన వచ్చిన నుంచి అంత ముంగల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు ఖాళీ లేకుండా పనికెళ్ళాం, రెస్టారెంట్ ఏది కాదు, వారి వల్ల పనికెళ్ళే వాళ్ళం. జగన్ గారు వచ్చిన కాడి నుంచి మాకు రెస్ట్ వచ్చేసింది బాగా, పనులు సెలవులు ఎక్కువ పడిపోతున్నాయి. ఇసుక ఒకటి లేదు, ఇసుక ఒకటి వదలాలని కోరుకుంటున్నాం మేము. ఇసుక ఉంటే మాకు రెస్ట్ ఉండదు, ఖాళీ లేకుండా పనికెళ్తాం. ఇక్కడ దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం వీళ్ళకి. కరెక్ట్ అని మేము అంటలేదు, కరెక్ట్గా బాగానే ఉందని. అంత ఇసుక ఒకటి వదిలితే బాగుంటుంది, తీసుకుంటే మాకు పనులు బాగా ఉంటాయి, మేము బాగుంటుంది. నెల రోజులైంది, ఇప్పుడు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు కార్మికులకి. మేము జగన్ పాలన అది ఒకటి బ్యాడ్గా ఉంది. నేను ప్రజలకి ఇసుక ఇస్తే మరి కార్మికులు కూడా పని చేసుకోవడానికి బాగుంటుంది. చూస్తుంటే పాపం చాలామంది కూడా ఖాళీగా కూర్చుంటున్నారు, కూలీ నాలీ లేకుండా. అందుకని ముందు ఇసుక ఇస్తే బాగుంటుంది. ప్రజాపాలన ఇప్పుడు మొదలైంది కాబట్టి ఇంకా చెప్పలేము, నెల రోజులు అయింది కాబట్టి. వీళ్ళు ముందు కొట్టుకోకుండా ప్రజలకు ఏం కావాలి, వీళ్ళిద్దరంటే వీళ్ళ మీద దాడి వాళ్ళ మీద దాడి అంటున్నారు. ఆ దాడి కాదు, ముందు ప్రజల సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ఈ కాలువల సమస్య, దోమలు, ఇలాంటి మీద దాచి పెడితే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు నెల రోజులు అయింది కాబట్టి మనం ఏం చెప్పలేము. ఆయన ఆ పాలనలో కొట్టుకోకుండా వీళ్ళిద్దరూ ప్రజాపాలన చేస్తారని చూస్తున్నాం. ముందు ఇసుక ఇస్తే కార్మికులకి బాగా ఇబ్బందిగా ఉంది, అది అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే చెప్పలేము, ఇప్పుడు 30 నెలలు అంటే ఏం చెప్తావు? 30 రోజుల్లో చెప్పలేము కదా. ఇంకా ఆలోచించి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా ఇసుక ఇబ్బందిగా ఉంది, దానివల్ల కార్మికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ముందు ఇసుక వదిలితేనంటే వాళ్ళు కొంతవరకు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు. మేము దాని మీద దాచి పెట్టాలని కోరుకుంటున్నాం. ఏం కనబట్టలే అలాగా, ఎందుకంటే హామీ ఇచ్చాడు 3000 ఇస్తానన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు 250 అంటున్నాడు. 3 ఏళ్ళకి 300 అలా 250 చేసుకుంటాడు. ముందు చెప్పాలి కదా నేను 250 చేస్తాను, 3000 ఇస్తానన్నాడు. ఇప్పుడు అలా కాదంట, 250 అది 3 ఏళ్ళకి చేస్తానంట, 5 ఏళ్ళకి 5 ఏళ్ళకి 1000 రూపాయలు చేస్తాడు. అలా కాదుగా, హామీ ఇచ్చినప్పుడు హామీకి తగ్గట్టుగానే ఉండాలి. నేను అదే రాంగ్ అనుకుంటున్నది కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.